విజయవాడలో మున్సిపల్ కమిషనర్లతో మంత్రి బొత్స సత్యనారాయణ సమావేశం నిర్వహించారు. మెప్మా ద్వారా నవరత్నాల అమలుపై సమీక్షించారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ తరపున షెల్టర్ ఫర్ హోమ్లెస్ ఏర్పాట్లపై చర్చించామని మంత్రి బొత్స తెలిపారు. బొగ్గు విషయంలో ప్రతిష్టంభన కారణంగా విద్యుత్ కోతలు వచ్చాయన్నారు. టీడీపీ హయాంలో జరిగిన లోపాలు సరిదిద్దుకుంటున్నా వస్తున్నామని బొత్స అన్నారు. ఆఫీసర్స్ని ఎన్జిఓస్కి కూడా ఒక సమన్వయపరుస్తూ ఇక రాబోయే కాలంలో దాన్ని ఒక పగడబందీగా కార్యక్రమాన్ని చేయాలనేది ప్రభుత్వం తరపు ఉద్దేశం. చేయం దాంతోపాటు కొన్ని కొన్ని అందులో ఉన్న ల్యాప్సెస్ని కానీ లేదా ఉన్న ఇంప్రూవ్మెంట్ చేయడానికి కానీ ఏం చేయాలనేది కూడా కమిటీని కూడా కాన్స్ట్రూట్ చేయాలని నిర్ణయించాము. దాన్ని ఒక 15 రోజుల్లో ఆ కమిటీ తరపు ఇచ్చిన తర్వాత అటు ఎన్జిఓస్ నుంచి ఇటు మా ఆఫీసర్స్ నుంచి ఆ ప్రకారం ముందుకెళ్లాలనేది మా తాలూకా ఉద్దేశం. ఏంటి ప్రతిపాదించి 5 సంవత్సరాలు ఎందుకు చేయలేదు? అది ఎక్కడైనా మనం చూసామా ఆ విషయాన్ని? ఎక్కడ మన దృష్టికి వచ్చిందా? ఏం మాట్లాడతారో అర్థమవట్లేదు. ఎప్పుడైనా 5 సంవత్సరాల్లో ఇలాంటి ఆలోచన ఎప్పుడైనా సరే తెలుగుదేశం పార్టీ చేసిందా? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాడన్నీ స్ట్రీమ్లైజ్ చేస్తూ ఏ పథకం వచ్చినా ఏ స్కీమ్ పెట్టినా లేదు ఏ శాంక్షన్ ఇచ్చినా దాన్ని ఫైనాన్షియల్ టైప్ ఉండి చేయాలనేది మా ఆలోచన. అందుకు పాత భాగ్యాలు తీర్చడానికే సరిపోతుంది. బిల్స్ పెండింగ్ ఉన్నాయి. ఇదేనా ప్రభుత్వం చేసిన ప్రభుత్వ విధానం? ప్రభుత్వం నడిపిన విధానం ఇదేనా? అనుభవస్తులు చేసిన పని ఇదేనా? మరి ఇవన్నింటినీ మా చెల్లింపులు చేయకుండా ఎక్కడికి వెళ్తాము? కొత్తవి శాంక్షన్ చేయాలంటే ఇబ్బంది. పాత వచ్చి బిల్లు లేకపోతే మమ్మల్ని అది ఇవ్వలేదు పనులు ఆపిస్తారని చెప్పి మమ్మల్ని అంటున్నాం. వీటన్నీ పరిస్థితులు ఉన్నాయి. ఇంట్లో వర్దులు వస్తాయి అంతేగాని జీతాలకి బత్యాలకి ఎట్టు వేసినా ఇబ్బంది లేదు. కానీ ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, వాటిని అధిగమించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం.